హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వండలక్క. ఈరోజు మీకు నేను చిట్టొడియాలు ఎలా పట్టాలో చూపిస్తానండి. అదేనండి, మినప్పిండి వడియాలు అంటారు కదా, మనం కర్రీ చేసుకుంటాము, ఆ వడియాలు ఎలా పట్టాలి, అలాగే కర్రీ కూడా ఎలా చేసుకోవాలి, మొత్తం టోటల్గా ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ముందుగా ఈ చిట్టి వడియాలు ఎలా పెట్టాలో ప్రాసెస్ చూద్దామండి. ఈ వడియాలు పట్టడానికి పొట్టు మినప్పప్పు తీసుకోవాలండి. అంటే గుళ్ళు కానీ సాయి మినప్పప్పు కానీ పెద్దగా బాగోదు. పొట్టు మినప్పప్పు మనకి వడియాలు పట్టుకుంటే గుళ్ళగా వస్తాయి. ఇది 4 అవర్స్ పాటు మనం నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టక్కర్లేదండి. మనకి 4 to 5 అవర్స్ మాత్రమే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా నానబెట్టుకున్నట్లయితే మనకి ఇవి గుళ్ళ పడిపోయి మొత్తానికి విరిగిపోతాయండి. దీంట్లో ఉన్న పొట్టు అంతా కూడా మనం తీసేసుకుని శుభ్రంగా తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలండి. ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి గారెల పిండిలాగా టైట్గా అలాగే మెత్తగా పెట్టుకోవాలి. ఈ పొట్టును కూడా బయట పారేయద్దండి. ఈ పొట్టులో కూడా చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఈ పొట్టుతో కూడా మనం వడియాలు పట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా పోస్ట్ చేస్తాను. మనం గ్రైండర్కి వేసుకుంటేనే బాగుంటుందండి పిండి అనేది. మిక్సీ పట్టుకుంటే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా గ్రైండర్లో వేసి మెత్తగా స్మూత్గా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చేతితో చెమ్మ చేసుకుంటూ మనం గ్రైండర్ అనేది పెట్టుకోవాలండి. అస్సలు వాటర్ వేయద్దు. వీటిని ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టకపోతే మనకి పిండి అనేది పులిసిపోతుంది. పాల్ కవర్ కానీ లేదా మన గ్రోసరీ కవర్స్ ఉంటాయి కదా, ఏదో ఒక దాంట్లో ఇలా వేసుకుని మనం టైట్ చేసుకుని ఆ ప్యాకెట్ని చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. హోల్ అనేది పెద్దగా పెట్టొద్దండి, చిన్న హోల్ ఉంటే సరిపోతుంది. అందుకనే వీటిని చిట్టొడియాలు అంటారు. ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళు అయితే చేతితో పట్టేవారండి. చేతితో అయితే చాలా టైం పడుతుంది. మనకి ఇలా కవర్తో పెట్టేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా సరే చిన్న గ్లాస్తో ట్రై చేయండి. ఎక్కువ కనుక ట్రై చేస్తే పట్టడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో మనం గ్రైండ్ చేసేటప్పుడు 2-3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని కొంచెం వరకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం పిండి తీసుకుని ఇలా పట్టుకోవాలండి. ఒకేసారి బయట ఉంచేసినట్లయితే పిండి అనేది పులిసిపోతుంది. దానివల్ల కర్రీలో వేయగానే ఇవి విడిపోతాయి, మొత్తం కర్రీ అంతా కలిసిపోతుంది. నాకు ఇవి పట్టడం అలవాటేనండి, చాలా ఈజీగా పట్టేస్తాను. కొత్తగా పట్టే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ట్రై చేస్తే చాలా ఈజీగా పట్టేయచ్చండి. చిట్టి వడియాలు, పెసరపప్పు వడియాలు లేదా కర్రీ వడియాలు ఏది పట్టినా కూడా మనం ఎండలో పట్టుకోవాలండి. ఎండ తగిలితే అవి పులుసుకోకుండా ఉంటాయి. మనకు వచ్చే సన్లైట్ని బట్టి 1 to 2 అవర్స్లో ఇవి ఎండిపోతాయండి. చాలా చిన్నగా ఉంటాయి కదా, అయితే వాటిని అలా వదిలేయకుండా 1-2 అవర్స్లో ఇవి ఎండిన తర్వాత కవర్ నుంచి సెపరేట్ చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నాకైతే 1 అవర్లోనే ఎండిపోయినాయండి. ఇలా కవర్లో కనుక ఉంచేసినట్లయితే మనకి ఇవి గాలికే ఎగురుతాయి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అప్పుడు మనం వీటిని ఎండబెట్టాలి. ఇలా ప్రిపేర్ చేసిన వీటిని 1 లేదా 2 రోజులు ఎండలో పెట్టి ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మనం పెట్టుకునే కవర్ హోల్ని బట్టి ఇవి చిన్నగా పెద్దగా పెట్టుకోవచ్చు అండి. నేనైతే చాలా చిన్నగా పట్టాను. మీరు చూస్తున్నట్లయితే చాలా ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి చూడండి. ఎందుకంటే మనకి పొట్టు మినపప్పు యూస్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 కప్ వరకు జీడిపప్పు యాడ్ చేసి ఆయిల్లో ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 1 కప్ వరకు నేను చిట్టి వడియాలు వేస్తున్నానండి. వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఒకసారి ఫ్రై చేసుకుని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని తాలింపు అంతా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 4 వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది కర్రీలో కారం తక్కువ వేస్తానండి, పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటాయి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం చిట్టి వడియాలు పట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోమండి, ప్లెయిన్గానే పడతాము. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి.
ఈ కర్రీ నేను జీడిపప్పు ములక్కాడుతో చేస్తున్నాను. ఇలా కాకుండా మనం టమాటా వేసుకుని చేసుకోవచ్చు, అలాగే మసాలా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అలాగే ఎగ్తో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఒక లవంగాన్ని ఇలా దంచుకుని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఆనియన్స్ అలాగే చిట్టి మినపప్పు పొడియాల వల్ల కర్రీ అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఆనియన్స్ తక్కువ యాడ్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇలా లవంగం యాడ్ చేసినట్లయితే మనకి స్వీట్నెస్ రాదు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ములక్కాడలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇదంతా బాగా కలుపుకుని దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అనేది నేను ఎక్కువ యాడ్ చేసుకున్నానండి, అందుకనే కారం తక్కువ వేశాను. ఈ కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని ములక్కాడలంతా కూడా ఒక 90% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నార్మల్గా మనం ములక్కాడలు యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా జీడిపప్పు అలాగే చిట్టొడియాలు చేసుకున్నట్లయితే జస్ట్ వాటర్ చిలకరిస్తే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ కూడా వేయన అవసరం లేదు. అయితే మనం ములక్కాడలు యాడ్ చేసాం కాబట్టి అది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుని అప్పుడు మనం మినప్పప్పు వడియాలు యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఇంకిపోయి మొత్తం డ్రై అయిపోయేటప్పుడు మాత్రమే ఈ మినప్పప్పు వడియాలు యాడ్ చేసుకోవాలి. లేదంటే ఈ వడియాలంతా కర్రీలో కలిసిపోయి మొత్తం సాఫ్ట్గా అయిపోతాయండి. దీంట్లోకి 1 టీ గ్లాస్ వరకు కూడా పాలు యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకుని మనం లిడ్ క్లోజ్ చేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. పాలు యాడ్ చేయడం వల్ల చిట్టి వడియాల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. అంతేనండి, 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. వడియాలు పట్టడం అందరికీ ఈజీ కాదండి, కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే 1 ఇయర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు, కొంచెం డిఫరెంట్గా తినాలి అన్నప్పుడు ఇలా ఎప్పుడంటే అప్పుడు వీటిని చేసుకోవచ్చండి. అలాగే బయట కొనేదానికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హైజెనిక్గా ఉంటుంది, ఇవి చాలా ఈజీగా పట్టేయచ్చండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.